Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉన్న పంచాయతీలు చాలావా? బొమ్మ అఖిల మళ్ళీ ఇదెక్కడ రచ్చ? చిన్న వయసులో మంత్రి పదవి వెతుక్కుంటూ రావడం అందరు రాజకీయ నేతలకు సాధ్యమయ్యేది కాదు. దీనికి తోడు బొమ్మ ఫ్యామిలీ అన్న బరువైన బ్యాగేజ్ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనూహ్యంగా చోటు చేసుకున్న తల్లి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఆలగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన అఖిల ప్రియకు చంద్రబాబు ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వడం తెలిసిందే. తల్లిదండ్రులకున్న లౌక్యం, రాజకీయ ఎత్తుగడలు బొమ్మ కుటుంబంలో మరెవరికి రాలేదన్న మాటకు తగ్గట్టే బొమ్మ అఖిలప్రియ అడుగులు పడుతున్నాయని అనుకోవాలి. తన తండ్రికి సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డిని దూరం చేసుకోవడంతోనే అఖిలప్రియ తెలివి ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుందని పలువురు నోట వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటకు తగినట్లే 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే. పదవి చేతిలో లేనప్పుడు తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న వేళ ఎవరూ తొందరపాటు చర్యలకు దిగరు. అయినప్పటికీ అందుకు భిన్నంగా వ్యవహరించి ఈ మధ్యన కిడ్నాప్ లాంటి సీరియస్ క్రైమ్ లో ఆమె పేరు మారుమోగింది. అంతేకాదు, ఆమె భర్త కోర్టు విచారణను తప్పించుకునేందుకు తప్పుడు కోవిడ్ సర్టిఫికెట్లను సమర్పించి పేకలోతు కష్టాల్లోకి కూరుకుపోయిన వైనని చూసిన వాళ్ళంతా విస్మయానికి గురయ్యే పరిస్థితి. తెలంగాణలో భూకబ్జా కిడ్నాప్ వ్యవహారంలో ఆమెతో పాటు ఆమె భర్త సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్లు బలంగా వినిపించడం, వారంతా కొద్ది రోజుల పాటు పరారీలో ఉండడం తెలిసిందే. తాజాగా ఆమె కేపీహెచ్బి పరిధిలోని లోధా అపార్ట్మెంట్ లోని తన ఫ్లాట్ లోకి కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో బోయినపల్లి పోలీసులు అనధికారికంగా చొరబడి విలువైన ఆస్తిపత్రాలు విలువైన డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లుగా ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడాన్ని తెలుసుకున్న వారంతా ముక్కును వేలేసుకుంటున్నారు. అఖిలప్రియలో మొండితనం కంటే మూర్ఖత్వమే ఎక్కువగా ఉందన్నట్లుగా ఆమె తీరు ఉందని చెబుతున్నారు. హఫీజ్పేట భూముల వ్యవహారంలో ఆమె, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి బోయినపల్లి పోలీసులు ఉచ్చుపించడం, ఆ ఎపిసోడ్ లో ఆమె జైలుకి వెళ్లి రావడం తెలిసింది. ఇలాంటి వేళ కేపీహెచ్బి పోలీసులకు బోయినపల్లి పోలీసుల మీద ఫిర్యాదు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకున్న ప్రైవేట్ పంచాయతీని పోలీసుల మీదకు గురిపెట్టడం వల్ల ఒరిగే ప్రయోజనం కంటే డ్యామేజీ ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పోలీసు బాసులు సైతం మండిపడినట్లుగా తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న వారు పోలీసుల మీదనే ఫిర్యాదు చేయాలనే అద్భుతమైన ఐడియా అఖిలప్రియకు ఎవరిచ్చారనే ప్రశ్నను సంధిస్తున్నారు. అఖిలప్రియ ఎత్తులు ఎవరికీ అర్థం కాని రీతిలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.